వెటరన్ నటి టబు ఈ మధ్యనే బిజీ నటిగా మారారు. ఇప్పటికే బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న జాతీయ ఉత్తమ నటి టబు అలా వైకుంఠపురంలో సినిమాతో టాలీవుడ్ లోను కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో టబు పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లోను బెస్ట్ రోల్స్ లో ఆఫర్స్ వస్తున్నాయి. అటు వెబ్ సిరీస్ లోను టబు తనదైన మార్క్ వేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఏ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ లో నటించారు. బీబీసీ లో ప్రసారమైన సిరీస్ కు మంచి ఆదరణ దక్కింది. ఈ నేపథ్యంలో టబు ప్రధాన పాత్రలో నెట్ఫ్లిక్స్ ఇండియా మరో కొత్త సిరీస్ ని ప్రకటించింది. ఇది ఓ స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న సిరీస్. అమర్ భూషణ్ రచించిన ఎస్కేప్ టు నోవేర్ అనే థ్రిల్లర్ నవల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి కుఫియా అనే టైటిల్ ఖరారు చేశారు. భారతదేశ రక్షణ రహస్యాల్ని ఆధారంగా ఈ సిరీస్ సాగనుంది. ఇది రా ఏజెంట్ కృష్ణ మెహరా కథ. ఈ సందర్భంగా టబు కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా విషయాన్ని అభిమానులకు చేరవేసింది. ఇది అద్భుతమైన థ్రిల్లర్ సిరీస్. థ్రిల్లర్ లో క్యూరియాసిటీని మినహా మరేది ఆశించవద్దు. ఈ విషయాన్ని ఎంతో థ్రిల్లింగ్ గానే అందరికీ షేర్ చేస్తున్నట్లు తెలియజేశారు టబు. ఈ స్పై థ్రిల్లర్ కి విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలోనే మెయిన్ పార్ట్ షూటింగ్ అంతా సాగుతుంది. రా ఆపరేటర్ కథల్లోనే చాలా భిన్నంగా సాగే స్టోరీ అని, ప్రతి సన్నివేశం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుందని యూనిట్ తెలిపింది. టబుతో పాటు అలీ జాఫర్, వామికా గబ్బి, ఆశీష్ విద్యార్థి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా అవసరమైతే ఉత్తమ నటీనటుల్ని ఎంపిక చేస్తామని దర్శకుడు తెలిపారు.